బాహుబలి సినిమా గురించి ప్రపంచంలో తెలియని వాళ్లుండరు అందులో రాజమాత శివగామి ఓ చిన్న పిల్లాన్ని తీసుకుని సురంగ మార్గం గుండా నదిలోకి ప్రవేశిస్తుంది నదిలో ఓ చెయ్యిని పైకెత్తి చిన్న చిన్నపిల్లా నీళ్ల భారి నుంచి కాపాడుతుంది కానీ రియల్ సినిమాకు తగ్గట్టుగా ఇక్కడ రియల్ స్టోరీలో కూడా ఇదే జరిగింది ఓ భారీ సొరంగం గుండా మావోయిస్టులు తమ కార్యకలాపాలను సాగిస్తున్నట్టు తాజాగా భద్రతా బలగాలు కనుక్కున్నాయి ఎలా అనుకుంటున్నారా అయితే ఇది చూడాల్సిందే మరి గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే మావోయిస్టుల వ్యూహాలు భద్రతా బలగాల్ని కలవరపెడుతున్నాయి వారు ఏవైనా కొత్త వ్యూహాలను ఫాలో అవుతున్నారా కుంబింగ్ దళాల్ని దెబ్బతీయడానికి కొత్త స్కెచ్ వేశారా అనేది ప్రస్తుతం భద్రతా బలగాల్లో మెదులుతున్న ప్రశ్నలు అయితే అండర్ గ్రౌండ్ లో పెద్ద సృష్టించుకున్నారా అంటే సమాధానం చెప్పొచ్చు దీని కదా ఎందుకు మావోయిస్టులు కొత్త వ్యూహాలు ఎంచుకుంటున్నారు అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడలో కుంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలు ఓ సొరంగాన్ని కనుక్కున్నారు అక్కడ సొరంగాన్ని చూసిన పోలీసులే అవాక్కయ్యారంటే దాని నిర్మాణం ఏ విధంగా ఉండొచ్చో ఊహించవచ్చు మావోయిస్టులే ఈ సొరంగాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు దీని ద్వారా తమను తాము కాపాడుకోవడంతో పాటు వారి వద్ద ఉన్న ఆయుధాలను దాచేందుకు ఏకంగా కొత్త సామ్రాజ్యాన్నే సృష్టించుకున్నారు పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ ప్రదేశాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఈ ఘటనతో ఛత్తీస్గఢ్ అడవుల్లో ఏం జరుగుతోందన్న ఆలోచనలో పడ్డారు పోలీసులు గతంలో మావోయిస్టులు అడవుల్ని అండగా చేసుకుని పోరాటాలు చేసేవాళ్లు అయితే దంతేవాడ అడవుల్లో వాళ్లు ఏకంగా భారీ సొరంగాలు ఏర్పాటు చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది అందులోనే వారు భద్రతగా ఉండడంతో సహా తమ ఆయుధాలను దాచుకుంటున్నారు అడవుల్లో అసలు గుర్తించేందుకు కూడా అవకాశం లేకుండా చదును నేలపై కొన్ని ఇనుపరాడ్లను అడ్డంగా పెట్టారు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇనుపరాడ్లను తొలగించి కిందకు దిగితే బాహుబలి మించిన సెట్ లాంటి సొరంగం బయటపడింది అందులో ఒక మనిషి నడిచి వెళ్లేంత వెడల్పుతో గాలి వెలుతురు కోసం తెరిచి ఉంచిన ఈ సొరంగాల వీడియోల్ని భద్రతా బలగాలు విడుదల చేశాయి వీటిని చూసిన వాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ సొరంగం నుంచి ఎక్కడి వరకు ఉంది ఇది తవ్వి ఎన్ని రోజులవుతుంది ఇంకా ఈ సొరంగం గుండా ఏ ఏ కార్యక్రమాలు చేశారు అనే కోణంలో భద్రతా బలగాలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు